హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఏంటంటే సాంబార్, అంటే ఇన్స్టంట్ సాంబార్ ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానన్నమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ కాలేజెస్, ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయి స్కూల్స్, ఇంత హడావిడిలో మనకి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు త్వరగా చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మనకి ఇలా సండేలు కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇడ్లీలోకి ఇంకా రైస్లోకి ఇలా త్వరగా మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోకి ఒక కప్పు మనము మంచి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలన్నమాట. క్లాత్ తోటి పెట్టి, క్లాత్ తో తుడుచుకొని ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎప్పుడు కానీ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి వేయించకూడదు అన్నమాట. ఎందుకంటే పైన వేగిపోతాయి కానీ లోపల వేగదు. మనకి లోపల ఉన్న పచ్చి వాసన వెళ్ళాలి, లోపల కూడా మంచిగా వేగాలి అంటే మాటగా ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, మొత్తంగా కలర్ మారింది కదా. ఇలా మారిన వాటిని మనము వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా వీటిని చల్లారనివ్వద్దాం. ఇలా చల్లారిన తర్వాత మనం అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ల జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మిరియాలు వేసి వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని అదే పప్పులో వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ మనం అదే ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లోకి మనము ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి 1-4 తీసుకొని ఇలా చుంచుకొని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు. అంటే మనం క్వాంటిటీ, మనం పప్పు ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా నేను 1 నిమ్మకాయ సజ్జంత తీసుకున్నాను 1 కప్పుకి. అలా తీసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. మంచి అంటే మనకి తెలుస్తుంది కదా, చింతపండు కూడా వేగితేనే బాగుంటుంది అన్నమాట, మనకి పౌడర్లాగా వస్తుంది, పచ్చిగా ఉంటే రాదు. సో వీటిని కూడా సిమ్లో పెట్టి చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చక్కగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన వాటిని మనం అదే ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా వీటిని చల్లారనివ్వాలి. లేదంటే ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట, కంప్లీట్గా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ జార్లో వేసుకొని మనకి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ కావాలి అంటే మాత్రం కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనకి ఫైన్గా పౌడర్ అవుతుందన్నమాట. ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనము అదే ప్యాన్లోకి కొంచెం అంటే కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసి వేయించాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మనము ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ని, ఆ మిశ్రమంని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే దీనికి ఈ పౌడర్ ఎంత ఉందో ఈ మిశ్రమంకి తగినంత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒక్కసారిగా మనము కొంచెం మంచిగా అంటే సిమ్లో పెట్టుకొని కొంచెం అంటే ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది కదా, పొడి పొడిగా వస్తుంది, అంతవరకు కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇదైతే మొత్తం కంప్లీట్గా ఈ మిశ్రమంని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనము ఎయిర్టైట్ గాజు సీసాలో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో కానీ ఎందులో కానీ అయినా పర్లేదు, మీరు మంచిగా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా భద్రపరుచుకున్న తర్వాత మనము ఒకసారి ఎలా తయారు చేయాలో ఒకసారి అయితే ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను కొంచెంగా 1-2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. మీరు హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకొని పక్కన పెట్టుకోండి 10 నిమిషాలు. మనము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం సాంబార్ని మరికొంచెం టేస్టీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం 1 బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే కచ్చాపెచ్చగా దంచుకున్న వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. అలాగే మీకు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు, వెజిటేబుల్ ముక్కలు అంటే వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, క్యారెట్, ఆనియన్, టమాటో, ఇలా మీకు ఎలాంటి కూరగాయలు ఉంటే అలాంటి కూరగాయలన్నీ వేసేసుకొని సిమ్ వాటిపైన కొంచెం ఆ కూరగాయలకు సరిపడే అంత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని సిమ్లో పెట్టి వాటిని మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనము ఇందాక కలిపి పెట్టుకున్న సాంబార్ మిశ్రమం ఉంది కదండి, అది ఇందులో వేసుకొని మనము సిమ్లో పెట్టుకొని చక్కగా మరగనివ్వాలన్నమాట. సాంబార్ అంతా మనం దీనికి
కొంచెం మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము రసంలో వేసాము, ఇంకా కూరగాయల ముక్కల పైన కూడా వేసాం కదా, కొంచెం సాల్ట్ ఒక్కటి సరిపోయిందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అంతే, ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇన్స్టాంట్గా చక్కగా చేసుకోవచ్చు. మీరు ఈ కూరగాయల ముక్కలు వేసుకోకున్నా పర్లేదు, డైరెక్ట్గా చేసుకోవాలంటే కూడా హాట్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించేసుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని కచ్చపచ్చగదంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చిమిర్చి ఇలా వేసుకొని కూడా డైరెక్ట్గా సాంబార్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడైనా మనము ట్రావెల్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా, మనం ఎక్కడైనా ట్రావెల్స్ చేసినప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ స్టవ్ స్టవ్ తీసుకెళ్లారనుకోండి, అలా స్టవ్ తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ తీసుకెళ్లారనుకోండి, కొన్ని రైస్ స్టీల్ బౌల్లు తీసుకెళ్లారనుక ఏం లేదంటే చక్కగా మనము హాట్ వాటర్ వేసేసుకొని దానిపైన పెట్టి పెట్టారనుకోండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో చక్కగా మరిగిపోతుంది. ఈ ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు, చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కాలేజెస్ ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి, మనం త్వరగా చేయాలి, వంట చేయాలి, పిల్లలకు పెట్టాలి, వెళ్ళాలి అంటే ఇదైతే నాకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మనం సండేలో ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ 15 డేస్ ఒక 2 మంత్స్ అయినా మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవదు, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం కాబట్టి, సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నాం కాబట్టి అస్సలు ఖరాబ్ అవ్వదు, మనం సిమ్లో వేయించాం కాబట్టి ఎలాంటి మాయిశ్చర్ తగలకుండా చూసుకుంటే డెఫినెట్గా మనకి ఖరాబ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్, బై బై, టేక్ కేర్.